నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గల ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయంతో బాలికలు ఇక్కడ చదువులు కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలపై అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపించిందని అన్నారు. కనుక సంబంధిత అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకముందే తొందరగా అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. పర్వాలేదు, కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలి. కాంపౌండ్ వాళ్ళు అంటే మేము ధైర్యంగా చదువుకోగలుగుతాము, మాకు రక్షణగా ఉంటుంది. నా పేరు సుభావరం, నేను 9th క్లాస్ చదువుతున్నాను. APRS రాజాత్మకూరులో మాకు ప్రహరీ గోడ లేదు. ప్రహరీ గోడ తొందరగా కావాలి. రోడ్ లేదు, మేము ప్రహరీ గోడ కట్టిస్తే రక్షణగా చదువుకుంటాము. మాకు ప్రహరీ గోడ చేయబడితే మాకు రక్షణగా ఉంటుంది. ఇప్పుడు మాకు రక్షణ లేదు. చదువుతున్నాను, APRS రాజాత్మకూరులో చదువుతున్నాను. మాకు ప్రహరీ గోడ కావాలి. ప్రహరీ గోడ రావాలంటే పాములు, పందులు గోడలన్నీ వస్తున్నాయి. ప్రహరీ గోడ తొందరగా కట్టి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.